ఈ రోజు ఒక పక్కన చూస్తే నిత్యపూర ధరలన్నీ పెరిగాయి అవునా కాదా ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగింది అవునా కాదా అవును అంటే గట్టిగా చేతులు చెప్పాలి అవును చెప్పాలి గట్టిగా అరిస్తేనే మన మనసులో ఉండే బాధ పోతుంది మన మనసులో కరుడు కట్టుకున్న బాధ ఉంది ఆవేదన ఉంది కోపం ఉంది తపన ఉంది అయితే దానికి మార్గం కూడా కావాలి ఆ మందు ఒక్క తెలుగు వచ్చేనే బాధుడేకి బాధుడే బాధుడికి విరుగుడు ఒక్క తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఒక ధర్మ దద్దన్న ప్రభుత్వం ఒక ఏ మాట చెప్పాలో నాకైతే అర్థం కావడం ఇంకా తిట్టాలనిపిస్తుంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది తమిళ్ళు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధర పెట్రోల్ డీజిల్ పెరిగాయి మొన్న ప్రధానమంత్రి చెప్పారు దేశంలోకెల్లా ఎక్కువ ధర పెట్రోల్ డీజిల్ ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఆయనే చెప్పే పరిస్థితికి వచ్చారు మేము తగ్గించాం మీ ట్యాక్సులు తగ్గించుకోమన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ 5 రూపాయలు తగ్గించానంటే అది పేదవాళ్ల పైన తెలుగుదేశం పార్టీకి ఉండే అభిమానం ఎందుకు తగ్గించరని ఈ యొక్క గ్రామం ద్వారా తాళ్ళ వలస గ్రామంలో మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రిని నిలదీస్తున్నా అడుగుతున్నా గట్టిగా చెప్పండి తగ్గించాలి అని చెప్పండి మీరు కూడా తగ్గించారా లేదా తగ్గించారా లేదా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఈ ముఖ్యమంత్రి కొత్త కొత్త ఆలోచనలు తమ్ముళ్ళు మామూలు ఆలోచనలు కాదు కొత్త కొత్త ఆలోచనలు అన్ని వచ్చాయి కోడి కత్తి బాబాయ్ హత్య చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి దానికంటే ఈరోజు మీరు చూడండి ఈ రోజు మీ అందరి పైన ఒక పక్క ధరల పెంపుదల రెండోది ఎక్కడికక్కడ ట్యాక్సేషన్ ఇంటి పన్ను పెంచారా లేదా మేము ఇచ్చిన ఇళ్లకు ఓటీ వేసేసారా లేదా ఇంకో పక్క చెత్త పన్ను వేసారా లేదా మరుగుదొడ్డి పైన పన్ను వేసారా లేదా డ్రైనేజ్ పైన పన్ను వేసారా లేదా ఏం తమ్ముళ్ళు ఇంకేంటి లైబ్రరీ సెస్ కూడా వేశారు ఇంకో పక్క ఎవరైనా చిన్న షాప్ పెట్టుకుంటే ఒక బోర్డు పెడితే బోర్డు కూడా పన్నే దాని పైన కూడా బాధుడే బాధుడు ఒక్కోసారి ఆవేదన ఒక్కోసారి బాధ దేశంలో ఎక్కడా లేనటువంటి ఎక్కువ బాధుడే బాధుడేసిన రాష్ట్రం ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం నేను సవాలు విసురుతున్న జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం భారతదేశంలో ఉన్నాం దీనికంటే ఎక్కువ రేట్లు వేరే రాష్ట్రాల్లో ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటానని సవాలు విసురుతున్నా ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే లెక్కలేనితనం మనం ఏమీ చేయలేమనుకుంటున్నారు మీరు పోలీసులు పెట్టుకొని నియంత్రణ చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా పోలీసు బాసలకు కూడా మళ్ళీ రేపు ఉంది ఉందా లేదా రేపు ఉందా లేదా రేపు జగన్ రెడ్డి నమ్ముకుపోతున్నారు మొన్న కూడా చూశారు ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్పాను ఈ జగన్ రెడ్డి నమ్ముకోవద్దండి మీరు కూడా జైలుకు పోతారంటే నమ్ముకొని కోర్టులో జైలు శిక్ష పడింది 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు వాళ్ళకి సిగ్గనిపించలేగా నాకు సిగ్గనిపిస్తా ఉంది ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం మీ బాధ్యత మీరు ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నారు ఆల్ ఇండియా సర్వీస్ లో ఉండే వ్యక్తులు చట్ట ప్రకారం
రాజ్యాంగ ప్రకారం మలుచుకోవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం చేస్తే మంచిది కాదని మరొక్కసారి హితవు పలుకుతున్నా. తమిళలో ఒక పక్క ఇంకొక విషయం ఈ ఊరు నుంచే మాట్లాడుతున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు 10వ తరగతి పరీక్ష పేపర్లు లీకులు. ఇప్పుడే డాబాలో 10వ తరగతి చదివే అబ్బాయి వచ్చాడు, వాళ్ళ తల్లి వచ్చింది. నేను అడిగాను ఈ గ్రామానికి వచ్చే ముందు డాబా దగ్గరికి వెళ్ళి కసోపు కూర్చున్నామంటే చాలా మంది గుమికూడారు. వాళ్ళని అడిగాను నేను ఒకరిని, ఎవరైనా ఈ ఊర్లో 10వ తరగతి రాసే అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉందని అడిగితే, తల్లి గాని తండ్రి గాని ఉన్నారని అడిగితే ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు. నేను అడిగాను మేము పేపర్లు చదువుతున్నాం ఇది వాస్తవం ఉందా అని అడిగాను. అవును సార్ పేపర్లు అన్ని లీక్ అవుతున్నాయి. నేను ఎందుకు చదవాలని నాకు కూడా అనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు దాంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్, జడ్పీటీసీలు ఎంపీటీసీలు దాంట్లో కూడా ప్రాధాన్యత కాపీ కొట్టించడంలో ముందుండే దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతులు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కాపీ కొట్టిస్తారు, రేపు ఉద్యోగానికి ఏ కాపీ కొట్టిస్తారు? ఎవడిస్తాడు ఉద్యోగం నీకు? ఎందుకు పిల్లలు చదివించడం? ఒకప్పుడు నేను పిల్లల్ని బాగా చదివించి ఉన్నత విద్యల కోసం పంపించి మా తమ్ముడు ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చేస్తారు. 5000 జీతం, బ్రహ్మాండమైన జీతం 5000, బ్రహ్మాండమైన ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏం ఉద్యోగం ఇచ్చామంటే వాలంటీర్ ఉద్యోగం. అదే నేనే ఉద్యోగం ఇచ్చానంటే ఐటీ ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగం. ఐటీలో కొన్న కుర్రాళ్ళు మీ ఊర్లో ఉంటారు. ఆ రోజు నేను స్టార్ట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజే కారణం. ఈరోజు గీతంలో చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్లి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో, ఐర్లాండ్ లో ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు బిడ్డలు. అది నాకు గర్వ కారణం. అది నాలెడ్జ్ వల్ల వచ్చే లాభం. కానిస్టేబుల్ పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయ్యి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే మొన్నే ఒక అబ్బాయి చెప్పాడు, ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో, నేను చదువుకున్నాను మీరు విదేశ విద్య ఇచ్చారు, ఆ డబ్బులతో చదువుకొని నేను కెనడాకి వెళ్ళి 64 లక్షల రూపాయలు ప్యాకేజ్ నాకు వస్తా ఉంది, నెలకు 4 లక్షలు నా తల్లికి తండ్రికి నేను పంపిస్తున్నానని చెప్పాడు. ఏం తమ్ముళ్ళు అది గొప్ప, వాలంటీర్ గొప్ప. ఈ విద్యా వ్యవస్థ వాలంటీర్ తయారు చేయాలా లేకుంటే కూలివాడి బిడ్డ కూలివాడిగానే ఉండాలా? కూలివాడి బిడ్డ ఇంజనీర్ కావడానికి, రైతు బిడ్డ ఇంజనీర్ కావడానికి వీలు లేదా? అక్కడే వస్తా ఉంది సమస్య అంతా. ఇంకో పక్క మీరు చూడండి, నాడు నేడు అన్నాడు మొత్తం స్కూల్ బిల్డింగ్లు రంగులు కొట్టాడు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగే. కోర్టు చీవాట్లు పెట్టింది, ఆ రంగులన్నీ దుడిపించాడు, దీనికి ఒక 3-4 వేల కోట్లు ఖర్చు అయింది. ఈ రోజు మీరు చూడండి ఇక్కడ ఉన్నాడు ఒక మంత్రి, మటన్ షాప్ ఫిష్ మాస్టర్. నాకైతే ఆ మంత్రి ఎక్కడ ఉన్నాడో అర్థం కాల. మంత్రులు ఎట్టున్నారండి తమ్ముళ్ళు? పేపర్లు లీక్ అంటాడు ఎవరన్నా అనుకుంటారా పేపర్లు లీక్ చేయాలని?